ఏ దానం గొప్పది అని అడిగితే కన్యాదానమని గోదానమని భూదానమని నేత్రదానమని అవయదానమని కూడా చెప్తా ఉంటారు. అయితే ఈ బాడీలో కొన్ని అవయవాలు లేకపోయినా మనం బ్రతకొచ్చేమో కానీ రక్తం లేకపోతే బ్రతకటం కష్టం. అందుకే రక్తదానం చేద్దాం. రక్తదానం అంటే ప్రాణదానమే. అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా మన మాచర్ల ప్రాంతంలో అనేక మందికి ఆపదలో రక్తాన్ని దానం చేసి అనేక మంది ప్రాణాలను నిలబెట్టిన రక్తదాతలను మీకు పరిచయం చేయాలని ఆశపడతా ఉన్నాం. నా పేరు సయ్యద్ జిలానీ. నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. రక్తదానం చేయడం వల్ల అందరూ నీరసించిపోతారు, అనారోగ్య సమస్యలు వస్తాయనుకోవడం కేవలం ఒక అపోహ మాత్రమే. నాకు మా స్నేహితుడు వాళ్ళ తమ్ము కుమారుడికి బ్లడ్ అవసరమైతే నేను వెళ్ళి గుంటూరు వెళ్ళి కూడా ఇచ్చి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు నేను 9 సార్లు రక్తదానం చేశాను. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు. నా పేరు షేక్ అంబర్జాని, మాది మాచర్ల. నేను ఇప్పటివరకు 10 సార్లు రక్తదానం చేస్తుంటాను. నేను గతంలో గుంటూరులో జాబ్ చేసినప్పుడు కూడా మాచర్ల నుంచి ఎవరైనా పేషెంట్లు గుంటూరు వచ్చినప్పుడు నన్ను రక్తం కోసం నన్ను సంప్రదించడం జరిగేదండి. నన్ను సంప్రదించినప్పుడు నేను నా మిత్రులతో కలిసి స్వచ్ఛందంగా రక్తదానం చేసి వారి యొక్క ప్రాణాలని కాపాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మీరు కూడా రక్తదానం చేయండి, విలువైన ప్రాణాలని కాపాడండి. నమస్కారం అండి, నా పేరు నవీన్ కుమార్ చారి, మాచర్ల వాస్తవుల్ని. నేను MBA డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో చేశానండి. సో ఇప్పటికి నేను 7 సార్లు బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్లలో నేను ఇచ్చాను. ఫస్ట్ ఇచ్చింది నేను మా కాలేజ్ చక్కదా డిగ్రీ కాలేజీలో NSS క్యాంప్ పెడితే సాగరెళ్ళి ఇచ్చానండి. అది నేను ఫస్ట్ టైం ఇచ్చింది, నాకు చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. ఫస్ట్ టైం బ్లడ్ ఇవ్వడం వల్ల అనేది లైఫ్లో మనం ఇంకొకరికి ప్రాణం పోసాము, నా బ్లడ్ ద్వారా ఇంకొకరికి ప్రాణం వచ్చింది అనేది చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. దాని ఇన్స్పిరేషన్తో నేను ఇప్పటికి 7 సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగింది. 3 సార్లు అంబేద్కర్ యూనివర్సిటీలో శ్రీకాకుళంలో ఇచ్చానండి నేను. మా ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్కి ప్రాబ్లం అంటే ఎమర్జెన్సీ అంటే నేను నైట్ టైం కూడా వెళ్ళి నైట్ 11:30 ఆ టైం కూడా వెళ్ళి ఇచ్చాను. అందరికీ నమస్కారం, నా పేరు షేక్ సలీం, మాది మాచర్ల. నేను డిగ్రీ చదువుకున్న రోజుల్లో మా సార్ గారి ద్వారా బ్లడ్ డొనేషన్ గురించి అవగాహన కల్పించారు. అప్పటి నుంచి నేను సుమారుగా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మాచర్ల పట్టణంలోని VNF ఫౌండేషన్ ద్వారా 3 సార్లు రక్తం ఇవ్వడం జరిగింది. అలానే అత్యవసర సమయంలో మా మిత్రులు మిగతా వాళ్ళకి ఏదైనా ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ ఇవ్వడం జరిగింది. తలసేమితో బాధపడుతున్న చిన్నారి కూడా ఒకసారి బ్లడ్ ఇవ్వడం జరిగింది. సుమారుగా ఇప్పటివరకు నేను 7 సార్లు రక్తం ఇవ్వడం జరిగింది. గివ్ బ్లడ్, సేవ్ లైఫ్. థ్యాంక్ యూ. అండ్ దిస్ ఈస్ పూర్తి. ప్రజెంట్ అయితే నేను 11 టైమ్స్ ఇచ్చాను సార్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా నాది అనేది బ్లడ్ ప్యూరిఫై అవటం వల్ల నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అన్నారు. గర్భిణీ స్త్రీలకి చాలా మందికి ఇచ్చాను సార్. ప్లస్ అనేది బ్లడ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్యూరిఫై అవటం వల్ల వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బ్లడ్ క్యాన్సర్స్ వాళ్ళకి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్ మేజర్గా యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ పోతే చాలా మంది బాధపడతారు. సో ఆ పర్సన్స్కి మనం ఇచ్చామంటే మనం ఒక ఫ్యామిలీని నిలబెట్టినట్టు ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కమ్ ఫ్రెండ్ అండ్ డూ గివ్ ద డోనర్స్. నమస్కారం, నా పేరు ఓబుల్ రెడ్డి, మా నాన్నగారి పేరు రామచంద్రారెడ్డి, మాది ఉప్పలపాడు వెల్దుర్తి మండలం. మా నాన్నగారు ఇప్పటికి 36 సార్లు రక్తదానం చేశారు. ఆయన స్ఫూర్తితో నేను ఇప్పటిదాకా 5 సార్లు రక్తదానం చేశాను. నాకు ఆయనే స్ఫూర్తి. మీకు ఎప్పుడు ఎక్కడ రక్తదానం కావాలన్నా నన్ను సంప్రదించవచ్చు. మాచర్ల పట్టణ మున్సిపల్ చైర్మన్ దుర్గా కిషోర్, వైఎస్ఆర్ జయంతి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు, అలాగే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పుట్టినరోజులకు అనేక మార్లు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా రక్తం ఇచ్చారు. మనం దానం చేయగలిగేది, ఒక ప్రాణాన్ని కాపాడగలిగేది రక్తమే మాత్రమే. రక్తం ఇచ్చినందు మూలాన నష్టాలు జరుగుతాయా, లేకపోతే రక్తం ఇవ్వటం మూలాన ఎంత నష్టం జరుగుతుంది ఏమిటనేది మనం చాలా మనకి అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి కూడా. రక్తం అయితే శరీరంలో చాలా బలమైంది, రక్తం ఇస్తే అది తిరిగి రాంది అని అనుకుంటున్నారండి. తెలియాల్సింది ఏమిటంటే ప్రజలందరికీ, మన శరీరంలోంచి ప్రతిరోజు సుమారు 100 ml పాత రక్తం అంతా పోయి 100 ml కొత్త రక్తం వస్తూ ఉంటుంది, రోజు తయారవుతూనే ఉంటుంది. దాంతోపాటు మన ఎముకల్లోనూ మన మూలుగలోనూ సుమారుగా రమారమిగా 1/2 లీటర్ రక్తం ఎప్పుడూ రెడీగా ఉంటుంది. ఎక్కడైనా కనుక మనకు రక్తస్రావం కనుక లేకపోతే రక్తం ఇస్తే ఆ బోన్ మ్యారోలో ఉన్న రక్తం అంతా మన రక్తంలో వచ్చి కలిసి మనకి ఏమాత్రం ప్రాణహాని కానివ్వండి, నీరసం రాకుండా కానివ్వండి, రక్తహీనత జరగకుండా అది కాపాడుతుంది.
వచ్చే వారం 10 రోజుల్లో తిరిగి 500 కానీ మనం ఎంత రక్తం ఇచ్చామో అంత తయారవడానికి అవకాశం ఉంటుంది. వెహికల్స్ ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎవరికైనా కాంపౌండ్ ఫ్రాక్చర్స్ కానివ్వండి, ఎక్కడైనా చర్మం బాగా లోతుగా తెగిపోయి రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాంటి వారిని మనం గుంటూరు కానివ్వండి, విజయవాడ కానివ్వండి, హైదరాబాద్ కానీ తరలించే టైంలో రక్తమంతా డ్రైన్ అయిపోయి ప్రాణహాని జరిగే ప్రమాదం ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ మనం కనుక వారికి రక్తం ఇచ్చేసి వారిని ఆ రక్తస్రావాన్ని ఆపేసి పై సెంటర్కి పంపిస్తే మంచి వైద్యం జరుగుతుంది. వాళ్ళు డెఫినెట్గా బతకటానికి 99.9% ఛాన్స్ ఉంటుందండి. ఇది రక్తం యొక్క ప్రాధాన్యత. చాలామంది అపోహ ఏంటంటే రక్తం ఇస్తే పడదు, లేకపోతే వేరే వాళ్ళు రక్తం ఎక్కిస్తే మాకు వాడకున్న జబ్బులు వస్తాయి. కొన్ని కొన్ని జబ్బులు వచ్చే మాట వాస్తవం ఏంటంటే కామెర్లు కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కానీ దురదలు లేకపోతే తామరలు లేకపోతే టీబీలు ఇట్లాంటివి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయండి. అందుకోసమని ఇట్లాంటి అపోహలని ఇచ్చే మానేసి మీరు కనుక రక్తం ఇచ్చే పని అయితే వారం రోజుల్లో మీకు ఫ్రెష్ రక్తం వస్తుందండి. ఎంత మంచి రక్తం వస్తుందంటే మీరు ఇచ్చిన తర్వాత 10 రోజుల్లో చాలా హుషారుగా ఉంటారు, అంతకుముందు కన్నా కూడా చాలా హుషారుగా ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే లావుగా ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి కనుక రక్తదానం చేసే పని అయితే వాళ్ళ బీపీ అంటే కంట్రోల్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. అలానే వాళ్ళ రక్తం కూడా శుభ్రపడటానికి ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటికన్నా ముంచి ఏంటంటే ఒక ప్రాణం కాపాడగలిగేవాడు ఎవడు? విధాత. పైన ఆయన దేవుళ్ళు ఏ మతంలోనైనా కూడా వాళ్ళ యొక్క దేవుళ్ళు మాత్రమే వాళ్ళని రక్షిస్తారు, మనకి క్రియేషన్ చేస్తానికి అవకాశం ఉంది. అలా కాకుండా ఒక మానవుడిగా నువ్వు రక్తం ఇచ్చి వాడి ప్రాణం కాపాడగలిగే అవకాశం ఉంది. ఇది మీ అందరికీ వచ్చే అవకాశం అనుకోండి, మీరు వచ్చి అవకాశం అనుకోండి. నేను ఇప్పటికి 5-6 సార్లు రక్తదానం చేయటం జరిగింది. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు అంత కనిపించినప్పుడు కూడా థ్యాంక్స్ అండి, మీరు ఇచ్చారు, మీ దగ్గరకు వచ్చి ఉన్నందుకు. నేను మాచర్ల పట్నంలో నాకు తెలిసిన మిత్రులు కానివ్వండి, మా రోటరీ సభ్యులు కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా కుర్రవాళ్ళు కనుక అవగాహన కల్పించి దగ్గర దగ్గర 100 మందికి రక్తదానం చేయటం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే కొన్ని కొన్ని లైసెన్స్డ్ బ్లడ్ బ్యాంకులకే రక్తం తీయటం కోసం అవకాశాలు ఉన్నాయి. మాచర్లలో రక్తం తీసే అవకాశం లేదు కాబట్టి రెడ్ క్రాస్ వారు కానివ్వండి, ఎవరైనా ఒక స్వచ్ఛంద సంస్థ కానీ వచ్చి బ్లడ్ ఇచ్చే రోజు మీరు డొనేట్ చేస్తే ఆ బ్లడ్ని పరిశీలనకు తీసుకెళ్ళి జబ్బులు ఉన్నాయా లేవో పరిశీలించి తీసుకొచ్చి మన మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది, స్టాక్ నిల్వ ఉంటుందండి. ఎప్పుడు ఎమర్జెన్సీ అయితే అప్పుడు తీసుకొని వాడటానికి అవకాశం ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడల్లా బ్లడ్ ఇవ్వండి. బ్లడ్ ఇవ్వడానికి మంచి ఏజ్ గ్రూప్ ఏంటంటే 20 నుంచి 45 ఏళ్ళు వాళ్ళు మాత్రం మంచి ఏజ్ గ్రూపు, మంచిగా ఉంటుంది. వారికి బోన్ మ్యారో యాక్టివ్గా ఉంటుంది కాబట్టి తయారవ్వటం కోసం ఇలా ఉంటుంది. ఎప్పుడైనా రక్తం ఇచ్చినప్పుడు మీకు నీరసంగా అనిపించింది అంటే అర్థం ఏమిటంటే మీరు భయపడ్డారు అని మాత్రమే, మీకు వేరే విధంగా వచ్చిందని కాదు. అందుకని భయాన్ని వేడాడండి. ఎప్పుడైనా ప్రాణం కాపాడటానికి మీకు అవకాశం వస్తే మాత్రం ప్రాణం కాపాడండి, అది జీవితాంతం మీకు గుర్తుండిపోద్ది. కిడ్నీ కానివ్వండి, లివర్ కానివ్వండి, ఒకసారి మాత్రమే డొనేట్ చేయగలరు కిడ్నీ కానీ. ఈ రక్తం అయితే మీ లైఫ్ టైంలో మీరు 20 నుంచి 45 ఏళ్ళు అనుకుంటున్నాం, 20 నుంచి 50 ఏళ్ళు అంటే 30 ఏళ్ళ సంవత్సరం, 30 × 2 సార్లు ఇచ్చేస్తే 60 సార్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చెప్తుందంటే మీకు ఎవరికైనా అవగాహన లోపం ఉంటే నాకు వచ్చి చెప్పండి, డెఫినెట్గా మీకు రక్తదానం ఉంటుంది. ఇక్కడ ఒక మ్యాజిక్ ఒకటి ఉందండి, మీకు తెలియకుండా కామెర్లు కానివ్వండి, ఇంకేదైనా క్రానిక్ డిసీజులు ఏమైనా ఉంటే మీరు రక్తం డొనేట్ చేస్తే వాళ్ళు ఫ్రీగా టెస్ట్ చేసి మీకు ఆ జబ్బులు ఉన్నాయేమో పరిశీలనలో వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది. మీ బ్లడ్ కనుక పనికిరాదు, డొనేషన్కి పనికిరాదు, వేరే వాళ్ళకి ఎక్కించడానికి పనికిరాదు అంటే కారణం ఏమిటో మీకు చెప్తారు. మీరు ముందుగానే ఆ జబ్బు గురించి తెలిసేసి దాన్ని నయం చేసుకోవడానికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. గ్రూపులు ఉంటాయండి, 4 గ్రూపులో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటాయండి, మొత్తం 8 గ్రూపులు ఉన్నట్టు లెక్కేసుకోవచ్చు. మనం ఏ గ్రూప్ వాళ్ళు ఇవ్వకూడదు, బి గ్రూప్ వాళ్ళు ఇవ్వకూడదు, అది పనికిరాదు ఇది పనికిరాదు అని ఏమి లేదు. అందరి రక్తాలు పనికి వస్తాయి, అన్ని అవసరాలు ఉంటాయి. మీరు తప్పకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని రక్షించే అవకాశం ఉన్న ఒకే ఒక మీరు ప్రాణం దారదీయగలిగే ఛాన్స్ ఏమిటంటే రక్తదానం చేయటమే. మీరు తప్పకుండా రక్తదానాన్ని చేయండి.
మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ మూలాన ఒకరిని ప్రాణాలని కాపాడండి. మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము. మీరు ఎవరైనా రక్తదాతలు ఉంటే ఒక 30 మంది కలిసి వస్తే మేము మొత్తం కండక్ట్ చేసి నషాబ్యాట్ నుంచి కిట్స్ అవి తెప్పించుకొని మీ వద్ద బ్లడ్ డ్రా చేసుకుంటాము. అది ఆ బ్లడ్ తీసుకెళ్ళి నషాబ్యాట్ తీసుకెళ్ళి టెస్టులను తీసుకొచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి మన మాచల గవర్నమెంట్ హాస్పిటల్లో సర్జరీ పేషెంట్కి ఉపయోగిస్తాము. బ్లడ్ లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాచల్లో ఇక్కడ ఎవరన్నా ఇస్తే ఇక్కడ మన మాచల ప్రజలకు ఉపయోగపడుతుంది. బ్లడ్ లేక నర్సాపేట గుంటూరు వెళ్ళవలసి చాలా లాంగ్ టైం పడుతుంది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రక్తదాతలు వెంటనే ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయవలసిందిగా కోరుచున్నాం. మాచర్ల ప్రాంతంలో ఉన్న రక్తదాతల అందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. మీలో ఎవరైనా కానీ రక్తదానం చేయాలి అనే ఉద్దేశం ఉంటే మా గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ నెంబర్ని సంప్రదించండి.